ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ poojastore.in లో లాగిన్ అవ్వండి పదకొండు 2021 వారము మంగళవారం తిథి అమావాస్య రాత్రి 12:29 వరకు నక్షత్రము భరణి రాత్రి 11:31 వరకు వర్జ్యము ఉదయం 7:16 నుండి 9:04 వరకు దుర్ముహూర్తము ఉదయం 8:13 నుండి 9:04 వరకు మరియు రాత్రి 10:56 నుండి 11:41 వరకు శుభ సమయం ఉదయం 6:00 నుండి 6:35 వరకు మరియు 4:45 నుండి 5:20 వరకు రాశిఫలాలు మేష రాశి వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది సహోదర సహోదరి వర్గానికి మీవంతు సహాయ సహకారాలను అందిస్తారు స్పెక్యులేషన్ వైపు మొగ్గు చూపుతారు ఇది లాభించే అంశం కాదు మేషరాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు తెల్లజిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి వ్యాపారస్తులకు ఆర్థిక ప్రయోజనాలు బాగుంటాయి రహస్య చర్చలు మంతనాలను సాగిస్తారు ప్రముఖుల యొక్క అండదండలతో అతి కీలకమైన వ్యవహారాలను చక్కబరుచుకోగలుగుతారు వృషభ రాశివారు ఇష్టదైవాన్ని ఆరాధించడం ఇష్టదైవ ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం మిథున రాశి మీ మాటలకు విలువ పెరుగుతుంది ప్రాధాన్యత కలిగినటువంటి బాధ్యతలను నిర్వహిస్తారు అనవసర వివాదాలకు దూరంగా ఉంటారు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు మిథున రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం హనుమాన్ ఆలయాన్ని సందర్శించి ప్రదక్షిణలు చేయడం శ్రేయస్కరం కర్కాటక రాశి మిత్రులు లేక బంధువులకు కొంత ధనాన్ని రుణంగా ఇస్తారు కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా పరిణమించే సూచనలు ఉన్నాయి సొంత వర్గాన్ని బలోపేతం చేసుకునే చర్చలను ముమ్మరం చేస్తారు కర్కాటక రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి నిష్కారణమైన కలహాలను పరిష్కరించుకోవడానికి మౌనమే శరణ్యం కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అండదండగా నిలుస్తాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి సింహరాశివారు నలుపు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ వైద్యనాథాష్టకాన్ని పఠించడం శుభదాయకం కన్యారాశి ఆవేశానికన్నా ఆలోచనకు ప్రాధాన్యతనిస్తారు ఎవరిని నొప్పించకుండా జాగ్రత్తగా మసులుకుంటారు రుణం ఇవ్వడం తీసుకోవడం రెండూ కలిసిరావు చెల్లింపులను సకాలంలో చెల్లించగలుగుతారు కన్యారాశివారు ఎరుపు మరియు పసుపు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని పఠించడం మరిన్ని శుభ ఫలితాలను కలగజేస్తుంది తులారాశి కష్టసాధ్యమైన పనులను కూడా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు రాజకీయ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది వాగ్వివాదాలకు చోటు కల్పించరు వ్యాపారస్తులకు అనుకూలం తులారాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం కనకధార స్తోత్రాన్ని పఠించడం మరిన్ని శుభ ఫలితాలను కలగజేస్తుంది వృశ్చిక రాశి
వాయిదా పడుతూ వస్తున్న కార్యక్రమాలు సానుకూల పడే సూచనలు ఉన్నాయి. ఆర్థిక ప్రగతిని సాధించడానికి గాను చేపట్టే చర్యలలో స్వయంకృతాపరాధాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించండి. వృశ్చిక రాశివారు అనుకున్న పనులలో సానుకూలత కొరకు శ్రీ గణేష భుజంగ స్తుతిని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. ప్రత్యర్థి వర్గం పైన విజయం సాధిస్తారు. వీసా, పాస్పోర్టు వంటి అంశాలు కలిసి వస్తాయి. ఉన్నత స్థాయి వర్గం వారు కూడా మీ సలహాలను, సూచనలను పాటిస్తారు. స్వల్ప ధనలాభ సూచన. ధనుస్సు రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు నలుపు వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం. మకర రాశి. వినూత్నంగా ఆలోచనలు సాగిస్తారు. స్థిరాస్తుల తాలూకు వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. చాలా వరకు అనేక విషయాలు మీ కనుసన్నలలో నడుస్తున్నట్లుగా భావిస్తారు. వాహనయోగ సూచన. మకర రాశివారు ఇష్టదైవాన్ని ఆరాధించడం లేదా ఇష్టదైవ ఆలయ సందర్శన చేయడం శ్రేయస్కరం. కుంభరాశి. మీలోని ప్రతిభా పాటవాలు వెలుగుచూస్తాయి. పేరు ప్రఖ్యాతలను కలిగి ఉంటారు. గౌరవప్రదమైన స్థానంలోని వారితో సత్సంబంధాలు మరింతగా బలపడతాయి. బహుమతులు అందుకుంటారు. కుంభరాశివారు అనుకున్న పనులలో విజయం సాధించడం కొరకు శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం, తెల్లచిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. మీనరాశి. చెవి, ముక్కు, గొంతు సంబంధిత ఇబ్బందులు చోటు చేసుకుంటాయి. భాగస్వామ్య వ్యాపారాలలో పెట్టుబడులను పెడతారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. దైవానుగ్రహం రక్షిస్తున్నట్లుగా భావిస్తారు. మీనరాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ చంద్రశేఖరాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.